వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న అండి మీరు గోస్ట్ రైడర్ సిరీస్ చూసినట్లయితే గోస్ట్ రైడర్ పార్ట్ వన్ సినిమా నచ్చిందా లేదంటే గోస్ట్ రైడర్ పార్ట్ టూ నచ్చిందా కామెంట్ రూపంలో తెలిపండి నాకైతే గోస్ట్ రైడర్ పార్ట్ వన్ బాగా నచ్చింది ఎందుకంటే పార్ట్ టూలో కొంచెం ఓవర్గా అనిపించింది అతిగా చేసినట్టు ఉంది సినిమా ఇక ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే అసలు మనుషులు తమ ఆత్మల్ని అమ్ముకుని వారి కోరికల్ని నెరవేర్చుకోవచ్చా నిజంగా గోస్ట్ రైడర్ సినిమా కదా నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీనా ఇటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగులో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజైతిని ఆ మండేలా మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఫైక్స్ తెలుగు మొదటిగా గోస్ట్ రైడర్ కథని సింపుల్గా అర్థం చేసుకుంటే కనుక ఈ వీడియో మీకు బాగా అవుతుందండి హీరో జానీ బ్లేస్ వాళ్ళ నాన్నకి క్యాన్సర్ అని తెలుస్తుంది అప్పుడు హీరో ఏం చేస్తాడంటే డెవిల్ ని మీట్ అవుతాడు డెవిల్ని మీట్ అయ్యి మా నాన్నకి క్యాన్సర్ తగ్గిందే కనుక నేను నా ఆత్మని నీకు ఇచ్చేస్తాను ఆత్మని అమ్ముకుంటానని చెప్తాడు అప్పుడు డెవిల్ ఓకే అని చెప్తాడు డెవిల్ చెప్పినట్టుగానే వాళ్ళ నాన్నకి క్యాన్సర్ తగ్గించేస్తాడు కాకపోతే అదే రోజు వాళ్ళ నాన్న బైక్ స్టాండ్ చేస్తా చనిపోతాడు అనమాట అప్పుడు హీరోకి కోపం వస్తుంది ఇదేమో ఒక రకంగా మా నాన్న క్యాన్సర్ తగ్గించినట్టు తగ్గించి వేరే రకంగా చంపేశాడని చెప్పి చావుని ఎదిరించాలని చెప్పి హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఏదైతే బైక్ స్టాంట్లో చనిపోయాడో హీరో కూడా అదే బైక్ స్టాండ్ చేయడం మొదలు పెడతాడు అలా బైక్ స్టాండ్ చేస్తున్న ఒక రోజు డెవిల్ మరొకసారి హీరోని మీట్ అయ్యి నీ నువ్వు నా నువ్వు నీ ఆత్మ నాకు అమ్మేసావు కదా నీ ఆత్మ నీకు తిరిగి ఇచ్చేస్తాను కానీ నా కొడుకు ఒక దుష్ట గడు ఆ నువ్వు చంపాలని చెప్తాడు ఆడి కొడుకు పేరు బ్లాక్ హార్ట్ దానికి జానీ బ్లేజ్ ఓకే చెప్తాడు హీరో ఫైనల్గా ఆ దుష్ట శక్తిని చంపాడు లేదా తన ఆత్మను తీసుకున్నాడు లేదా అని స్టోరీ అనమాట ఇక్కడ మనకి గోస్ట్ రైడర్ సినిమా అనేది ఒక ఫ్యాంటసీ జానర్ ఒక ఆత్మని అమ్మి వారి కోరికని నెరవేర్చుకోవచ్చు అని చెప్పి కానీ ఇది చరిత్ర ప్రకారం మనకి కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్తే నిజంగానే ఆత్మలు అమ్మి కోరికలు తీర్చుకున్న కొన్ని విషయాలు అయితే మనకి తెలుస్తున్నాయండి అదేంటో మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో జన్మించిన రాబర్ట్ జాన్సన్ అనే ఒక గిటారిస్ట్ అనుమానాస్పద విధిలో చనిపోయాడు ఇతను చనిపోయిన టైంకి ఇతను పాడిన పాటలు కూడా అంతగా ఫేమస్ కూడా కాలేదు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇతను చనిపోయిన దాదాపుగా పాతిక సంవత్సరాల తరువాత అతను ప్రీవియస్గా రికార్డ్ చేసిన కొన్ని పాటలు సూపర్ డోపర్ హిట్గా నిలిచాయి అతన్ని ప్రజలు జీనియస్ అని అనడం కూడా మొదలుపెట్టారు అయితే రాక్ హాల్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఏం చెప్తుందంటే రాబర్ట్ జాన్సన్ తన ఆత్మని సైతానికి అమ్ముకున్నాడని చెప్తుంది ఒక క్రాస్ రోడ్ దగ్గర డెవిల్ని కలుసుకుని తనని ఫేమస్ గిటారిస్ట్గా చేయాలని అలా చేస్తే గనక తన ఆత్మని ఇతనికి ఇచ్చేస్తానని ఒక అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఇతను చనిపోయాడని చెప్పి ఈ వెబ్సైట్ వాళ్ళు చెప్పారు అనమాట అందుకే రాబర్ట్ జాన్సన్ తాను కంపోజ్ చేసిన చివరి ట్యూన్స్ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచాయి అతను చనిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరం అయితే అతను చివరిగా పాడిన పాటలు బయటకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అంటే డెవిల్ అతని కోరికను నెరవేర్చి అతని ఆత్మను తీసుకున్నాడని ప్రజలు నమ్ముతారు అలానే పిహెచ్డి చేసిన జాన్సీ క్యాస్ని అనే ఒక వ్యక్తి రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ఆత్మల్ని అమ్ముకుని కోరికలు నెరవేర్చుకునే ఒక కాన్సెప్ట్ ఉందని అక్కడ కథలు కథలుగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆర్టికల్లో ప్రస్తావించి ఉంది దీన్ని ఇంగ్లీష్లో ఫాస్ట్ అని అంటారు తెలుగులో చెప్పాలంటే డార్క్ మ్యాజిక్ ని పిలవడం అంటే దుష్ట శక్తుల్ని మేల్కొల్పి వాటితో పనులు చేయించుకోవడం అంటే అగ్రిమెంట్ చేసుకోవడం ఈ ఆత్మల్ని అమ్ముకునే కాన్సెప్ట్ అనేది పదహారవ శతాబ్దంలో కూడా ఉండేది పదహారవ శతాబ్దంలో ప్రజలు ఇలా ఆత్మల్ని ఎందుకు అమ్ముకునేవారంటే వీళ్ళ ఆత్మని అమ్ముకుని ఈ ఎవరైతే డెవిల్కి అమ్ముకుని వాళ్ళొక చేసుకునే చేసుకునేవాళ్ళు నాకు జ్ఞానం జ్ఞానం కావాలి లేకపోతే నాకు ఆరోగ్యం కావాలి శక్తి కావాలి సంపద కావాలి ఇలా బేరం కుదుర్చుకుని డెవిల్తో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఆత్మని డెవీల్కి అమ్మేవారు డెవిల్ ఏం చేస్తారంటే వీళ్ళ కోరికను నెరవేర్చిన తర్వాత ఇతను డెవిల్ ఏం చెప్పిన పనులు వీళ్ళు చేయాల్సి వస్తుందన్నమాట అంటే ఈ కాన్సెప్ట్ ఆధారంగానే గోస్ట్ రైడర్ సినిమాని తెరకెక్కించారు ఇక ఇప్పుడు మన జనరేషన్ విషయానికి వస్తే మన జనరేషన్లో కూడా మనం ఆత్మల్ని అమ్ముకుంటున్నాం అంటే ఇక్కడ మాంత్రికులకి మన ఆత్మలు అమ్ముకోవట్లేదు కానీ మన ఇష్టమైన వ్యక్తులకే ఆత్మలు అమ్ముకుంటున్నావు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినా అమ్మాయి అబ్బాయి ఇష్టపడినా నువ్వే నా ఆత్మ నా మనసంతా నీకే అంటారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే ఇప్పుడు అవతల వ్యక్తికి నచ్చింది చేస్తే ఇతను ఆనందపడతాడు అంటే తనకంటూ ఏం చేసుకోడు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు ఆ అమ్మాయికి లేకపోతే ఒక పెద్ద కోట కట్టలు లేకపోతే ఒక పెద్ద టూ బీహెచ్కో త్రీ బీహెచ్కో ఫ్లాట్ కంటే ఇష్టం అంటే ఆడు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచించి కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదించి మంచి ఏరియాలో ఇలా కట్టాలని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు ఆడి కష్ట సుఖాలన్నీ మర్చిపోతాడు అనమాట అంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఇష్టపడితే అతని కోసం పరితప్పించిపోయే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా ఆత్మని అమ్ముకున్న ప్రాసెస్ కదా తన కోసం అతను జీవించట్లేదు ఒక వ్యక్తిని ఆనంద పెట్టడానికి వారి కోరికలను తీర్చి ఒక బానిస కింద మారుతుంది కానీ ప్రస్తుతం మన ఆత్మని అమ్మాయికో అబ్బాయికో అంకితం చేయకుండా విజ్ఞానాన్ని సంపాదించడానికి అంకితం చేస్తే మాత్రం విజయాన్ని సాధిస్తాం ఇది ఆత్మలు అమ్ముకుని కోరికలు తీర్చుకునే కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంఎీఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఫోర్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి